రైతులు పట్టు పరిశ్రమ తోటల పెంపకంపై దృష్టి సారించాలని రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణిక్యరెడ్డి అన్నారు. పట్టు పురుగుల వ్యాపారంతో రైతులకు మంచి లాభాలు ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలోని పట్టు పురుగుల వ్యాపారంపై రైతులకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ ఎంపీపీ మాణిక్యరెడ్డి అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. రైతులకు సరిపడా నీళ్లు కరెంటు ఉన్నట్లు తెలిపారు. పట్టు పరిశ్రమపై ప్రతి రైతు తప్పకుండా దృష్టి సారించాలని సూచించారు. ఇక్కడ రైతులకు మల్బరీ సాగు విషయంలో అవగాహనతో పాటు దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగృతలు ఏంటి, పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఏ రకమైనటువంటి మెలకువలు పాటించాలనో విపులంగా వారందరూ కూడా అధికారులందరూ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మల్బరీ సాగును ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సిద్దిపేట జిల్లాలో మల్బరీ సాగు మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి చిన్న సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో 370 ఎకరాలు మరి మల్బరీ సాగు చేస్తూ ఉంటే అందులో 200 ఎకరాలు చంద్రాపూర్ గ్రామంలో చేయడం మరి చాలా గర్వకారణం. ఎందుకంటే మంత్రి హరీష్ రావు గారి చొరవతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దీంతో